నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక చిన్నపిల్లలు ఏడవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది అది లేకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అమ్మ ఈ కాలంలో మనం నెగిటివ్ ఎనర్జీ లాంటి మాటలు మాట్లాడుతున్నాం పూర్వకాలం ఈ పదాలు వాడలేదు కదా దానికి ఏమనేవారు దరిద్రం అనేవారు అంతే కదా నువ్వు ఈ పని చేస్తే దరిద్రం ఆ పదం వాడడానికి మనకి ఇష్టం లేదు నెగిటివ్ ఎనర్జీ అని చాలా స్టైల్గా మాట్లాడతాం అంటే ఏది మనకు అక్కర్లేదు అనుకుంటామో మనం చేసేటటువంటి పనుల్లో ఏ పని చేసినా మనకి దానివల్ల సరైనటువంటి ఫలితం రాకుండా అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం కానీ ఇంత ప్రయత్నం చేస్తే ఇంతే ఫలితం కానీ వస్తూ ఉన్నప్పుడు ఎంత నా దరిద్రం అండి ఇలా ఉంది ఎంత కష్టపడ్డా ఇలా ఉంది అనే మాటలు అంటున్నాం దీన్నే మన వాళ్ళు దరిద్రం అనే పదం వాడారు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎట్లా ఉంటుందంటే దేన్నైనా కానీ అది చెడగొట్టగలిగినటువంటి శక్తి కలిగింది కొంచెం శక్తి కూడా ఎక్కువ అమ్మా ఎప్పుడు కూడా నెగిటివ్ కి శక్తి ఎక్కువ ఉంటుంది ఎలా ఇళ్లలోకి అది ప్రవేశిస్తుంది అంటే చెడ్డ మాటలు నిరంతరం ఇంట్లో మాట్లాడుకుంటుంటే అమ్మయ్యా ఇది నేను ఉండదగిన ప్రదేశం అని నెగిటివ్ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే మంగళహారతి పిలుస్తున్నాం రా మా ఇంటికి రా మా ఇంట్లో చాలా చక్కగా చోటు ఉందిరా వచ్చి కూర్చో అని పిలుస్తున్నాం అనమాట అంచేత చెడ్డ మాటలు మాట్లాడకూడదు అది మొదటిది అలాగే ఎప్పుడు కోపంగా ఉండకూడదు ఎప్పుడు చిటపట్లాడకూడదు ఏడవకూడదు ఎదుటి వాళ్ళని నిందించకూడదు తర్వాత ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా విచారంగా ఉండకూడదు ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పైగా కొంతమంది పైకి బాగానే ఉన్నట్టు ఉంటారు కదా అవును యాక్టివ్ గానే ఉంటారు బాగానే ఉంటారు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత చూడండి ఇంక మన ఇంట్లో ఎంత చికాకు ఉంటుందో వాళ్ళు కూర్చున్న కుర్చీలో కూర్చుంటే మనకు దురదలు వచ్చినట్టు ఉంటుంది వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలియదు కానీ వెళ్ళ అమ్మాయ అనిపిస్తుంది వాళ్ళు ఇళ్ళాక అని మనకి ఎందుకు అనిపించింది ఉన్నంతసేపు మనకి చిరాగ్గా అనిపి చిరాగ్గా అనిపించి అంటే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది పాపం వాళ్ళు కావాలని ఏమీ ఉండదు కానీ వాళ్ళ మనస్సులు వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళ తీరు అంతా కూడా ప్రతిదీ కూడా ప్రతికూలంగా ఆలోచించే పద్ధతి ఉంటుంది మనం ఏదన్నా చూపించి ఇది బాగుందంటే ఏం బాగుంది దీనికన్నా ఇంకోటి బాగుంటుంది దీంట్లో ఈ లోటు ఉంది అంటే ఉన్న ఇంత బాగున్న దాంట్లోనూ ఆ ఉన్న ఒక్క చిన్న లోపం మాత్రమే ఎన్నేటటువంటి ఒక లక్షణం ఇది ఎంత గట్టిగా తీవ్రంగా గాఢంగా వాళ్లలో నాటుకుని ఉంటుందంటే వాళ్ళు వెళ్ళాక కూడా మనం చాలా చాలాసేపు ఒక చికాకు ఉంటుంది బాబు వెళ్ళాక ఒక రకమైన రిలీఫ్ ఫీల్ అవుతాం మనం కొంతకుంటే బాగుండదు అంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఈ వైబ్రేషన్స్ ఉంటే కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది వీలైనంత వరకు అటువంటి వాళ్ళని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకుండా ఉండడం పైగా అలాంటి వాళ్ళు వస్తే కూడా ఎక్కువ ఇటువంటివి రాకుండా ఉండడానికి ఏమిటంటే గుమ్మానికి పసుపు రాచి ఉండడం గుమ్మానికి మామిడి తోరణాలవి కట్టుండడం ఇట్లాంటివి కనుక ఉన్నట్టయితే కొంతవరకు అది అక్కడే ఆగిపోతుంది మిగిలింది లోపలికి వచ్చింది కూడా మనం తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటే బాగుంటుంది ఒక చక్కని మంచి రసాయనాలు ఉన్నటువంటిది కాకుండా ఉన్న అగరవత్తులు వెలిగించండి రసాయనాలు ఉంటే అంత ఫలితమే ఉండకపోవచ్చు వెంటనే దీపం పెట్టండి కాళ్ళు చేతులు కడుక్కోండి స్నానం చేస్తే మరి ఈ మంచిది కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంకా చికాగ్గా గా అనిపించింది అనుకోండి ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేయండి నీళ్ళు అది మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పు నీళ్లలో వేసి ఆ నీళ్ళంతా ఇంట్లో చల్లి ఆ తర్వాత శుభ్రంగా చేసుకోండి చాలా వరకు పోతుంది సాంబ్రాణి లాంటి పొగ వేస్తూ కూడా మంచిది కానీ సాంబ్రాణి వేయాలంటే కొంచెం కష్టం కదా మనకి బొగ్గులు కావాలి సాంబ్రాణి దొరుకుతుంది కానీ బొగ్గులు అవి మా కాలడం అవి ఎర్రగా ఉండడం ఇదంతా పర్వాలేదు మాకు ఈ చికాకన్నా దినయమనిపిస్తే దాన్ని చేయవచ్చు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉండి మన ఆలోచనలు కూడా మారిపోతాయి కదమ్మా కాసేపు చికాకపడతాం కదండి ఎప్పుడు చికాకపడని వాళ్ళు అప్పుడప్పుడు ఏముంటే ఎవరిని అది ఉండరాదు అంటాం ఎందుకంటాం మామూలుగా అనమాట గట్టిగా ఎందుకు అన్నామంటేనే దాని ప్రభావం ఉంది అనమాట అయితే అంత తీవ్రంగా లేని వాళ్ళు ఉండొచ్చు మన పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళని ప్రభావం చెయ్యొచ్చు కానీ అది ఎక్కువ తీవ్రం ఉంటే ఇట్లా ఉంటుంది కనుక వీలైనంత వరకు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రతిదానికి ఏడవడం అసూయ ఇలాంటివి లేకుండా ఉన్నట్టయితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అన్నిటినీ మించి దైవధ్యానం చేసే చోటకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రాదు అంటే ఎక్కువగా పూజలు పూజలు విజేస్తా మీరు పెద్ద పెద్ద పూజలు చేస్తారో చేయరు అదంతా కనీసం దేవుడి నామం తలుచుకుంటూ ఉండండి చికాగ్గా అనిపించగానే మీ ఇష్టదైవాన్ని నామం తలుచుకోండి రాముడి ఇష్టం అనుకోండి శ్రీరామ 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 అనుకోండి శివుడి ఇష్టం అనుకోండి శివాయ నమస్య నమస్శివాయ అనుకోండి అమ్మవారు అనుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకోండి అనుకున్నట్టయితే ఆ వెంటనే అక్కడికక్కడ మనం ఈ ఉప్పు నీళ్లతో చేసింది వాతావరణాన్ని మన శరీరం మన కడుక్కుంటే మన శరీరాన్ని శుభ్రం చేస్తే మానసిక స్థాయిలో శుభ్రం చేయగలిగినటువంటిది దైవధ్యానం అమ్మ మరి మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఎలా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం చికాకు పడడం లాంటివి కాకుండా ఇంకా వేటి ద్వారా మనకు తెలుస్తుంది వీటి ద్వారా తెలుస్తుంది అంటే చికాకు ప్రధానం అందరూ బాగా ఉండేటటువంటి వాళ్ళు కూడా అనవసరంగా చికాకు పడుతూ ఉండడం ఉంటే బాగా తెలుస్తుంది అమ్మా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎందుకు చికాకు పడుతున్నారు అన్ని బాగానే ఉన్నా ఏడుస్తూ ఉంటారు ఏది ఏది మొదలు పెట్టినా మనకి పని పూర్తి కాకుండా పోతుంది అప్పటి వరకు చక్కగా చేసినటువంటి పని మనకి సానుకూలంగా ఫలితాలు ఇచ్చేటటువంటి పని కాస్త ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఏది చేసుకున్నా కానీ వ్యతిరేక ఫలితమే అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అసలు ముందు అది లోపలికి రాకుండా ఉండేటు చేసే మొట్టమొదటిది గుమ్మాలకు పసుపు రాయండి పసుపు రాసి బొట్లు పెట్టండి మామిడి తోరణాలు కట్టండి వారానికి ఒకసారి అయినా మామిడాకులు తోరణం కట్టకపోయినా నాలుగు మామిడాకులు తెచ్చి గుమ్మానికి అటు ఇటు పెట్టుకోండి ఇంట్లో మంచి మొక్కలు పెట్టుకోండి ప్రధానంగా హనుమంతుడి ఫోటో పెట్టుకున్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారు చాలా మంది పెట్టుకుంటుంటారు కళ్ళ దిష్టి వినాయకుడు అని అది మళ్ళీ వేరంటారు అవన్నీ ఏమో గాని హనుమంతుడు ఉన్న చోటకి నెగిటివ్ రాదండి హనుమంతుడు శని వాటన్ని అటువంటి వాటన్నిటిని దమించగలిగినటువంటి వాడు అందువల్ల అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది మొదటిది మనం మనం ప్రశాంతంగా ఉండదు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉన్న చోటికి ఏమీ రాదు ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం కావాలి అది ఉండి ధ్యానం గనక చేసినట్టయితే రా భగవంతుడి నామం చదివేటటువంటి చోటికి నెగిటివ్ ఎనర్జీ రాదు వస్తే అది కూడా మారిపోతుంది అది అది వెంటనే ఇంట్లోకి మారిపోతుంది ఆ ఎనర్జీ కూడా చాలా చక్కగా చెప్పారు అమ్మా ధన్యవాదాలు